హాయ్ అండి, నేను శేఖర్ భాష. నిన్న రాత్రి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను. రాత్రి బాగా లేట్ అయింది, 12 అయింది. కరెక్ట్గా తిరిగి ఆ ఛానల్ నుంచి ఇంటికి బయలుదేరితే టైంలో అప్పటికే లావాడిని ఎక్కడికి చేరుకొని గట్టి గట్టిగా అరుస్తూ బూతులు తిడుతూ నాన్న హంగామా చేసింది. సో వాళ్ళ ఛానల్ వాళ్ళు అప్పటికే 100 డైల్ చేసి న్యూసెన్స్ చేస్తుందని ఆవిడ ఫిర్యాదు చేయడం జరిగింది. సరే, తర్వాత అక్కడ నుంచి కనపడలేదు, కాసేపు ఎక్కడికో మాయమైంది, వెళ్ళిపోయింది అనుకున్నాను. సో నేను తిరిగి వస్తున్నా, మెట్లు దిగుతుంటే అక్కడ కాపు కాస్తుంది. ఆ అమ్మాయి, అమ్మాయితో పాటు ఒక 3 గుండాలను పట్టుకొచ్చుకుంది. ఒకసారి నా మీద చెప్పిసిరింది, నేను ఇట్లా తప్పించుకున్నాను, మళ్ళీ ఇసిరింది. ఇంకా ఒక తోపు తోసాను, నేను తోస్తే కింద పడింది. ఇంకా అదే అదనుగా వాళ్ళు వచ్చిన ఆ మీద పడి ఆ 3 వచ్చి కొట్టడం జరిగింది. దాంట్లో దెబ్బలు తగిలి కొన్ని సో ఈ దెబ్బలు మోకాళ్ళకి చేతులు దూకపోయినాయి. అంటే ఇక్కడ కూడా తిరిగింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది, అంటే వాళ్ళు పట్టుకున్నప్పుడు నేను కూడా వాళ్ళ కాలర్ పట్టుకున్నాను. బట్ వాళ్ళ కాలు పట్టుకున్నప్పుడు ఇక్కడ మోచ ఏదో తగిలింది. ఇది ఈ పార్ట్ టేర్ అయింది కొంచెం, ఈ కాలు పట్టుకున్న దగ్గర. సో ఓకే, నాకు తెలిసి డిశ్చార్జ్ అడిగాను కానీ వాళ్ళు కుదరదు కుదరదు అంటున్నారు. రేపు పొద్దున దాకా ఉండాల్సింది. రేపు పొద్దున ఐ గెట్ డిశ్చార్జ్. అంటే ఎందుకు మీ మీద దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది? అంటే నేను అనుకునేది ఇప్పటిదాకా రాస్తారు లేవండి, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏం తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏదో మాటలు. బట్ ఎప్పుడైతే ఆవిడ డ్రగ్స్ చిన్న పిల్లలకి కూడా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని కూడా నాశనం చేస్తుందని చెప్పి నేను ప్రూఫ్స్తో సహా ఆ విక్టిమ్స్ ని కూడా మీడియా ముందు తీసుకొచ్చాను. ఆ ప్రీతి అండ్ ఉదయం తీసుకురాగానే అప్పుడే మీరు గమనిస్తే ఫస్ట్ టైం వాళ్ళ పేర్లు వినగానే ఆవిడ రెచ్చిపోయి చెప్పులు విసరడం, దాని గురించి మాట్లాడకుండా నన్ను అనుకోవడం, నేను ఎక్కడికైనా ఏ ఛానల్కి వెళ్ళినా సరే అక్కడికి ఫోన్ చేయడం, బూతులు తిట్టడం, ఏదో రకంగా నాకు కోపం తెప్పించి అక్కడి నుంచి ఫ్యాక్ట్స్ మాట్లాడకుండా వెళ్ళిపోయి చేయడం ఇలా చేస్తుంది. సో నేను కూడా అదే అక్కడికి ఏం చెప్తాను, వీడు కొత్తగా ఏం పట్టుకొస్తాడో అని చెప్పి ఆ భయంతో వచ్చి పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఇంకా రౌడిజం, క్లియర్ కట్గా రౌడిజం అనమాట. ఆయన కూడా దిలీప్ శంకర్, ఆయన డైరెక్ట్గా లైవ్లోనే రౌడిజం చేస్తున్నాడు, పచ్చి బూతులు తిడుతున్నాడు, ఫ్యామిలీని తిడుతున్నాడు. సో బెదిరిస్తున్నారు అక్కడ తాకుండా బెదిరింపులు ఓన్లీ సరే మాటలతోనే అనుకుంటే, బట్ చేతల్లో కూడా వాళ్ళు గుండాలను తీసుకొచ్చి అర్ధరాత్రి వెళ్తుంటే కరెక్ట్గా కాపు కాసి ఇలా కొట్టడం అదే జరిగింది. అంటే ఇప్పటికే మీరు డ్రగ్స్ మీద యుద్ధం చేస్తాను అని చెప్పి చెప్తున్నారు? మా నాయన ఎప్పుడు కూడా డ్రగ్స్ మీద యుద్ధం పోరాటం అని నేను ఎప్పుడు దిగలా. నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి వచ్చింది ఒక మగాళ్ళకి సెక్షన్స్ ఏదైతే 493, 498 ఏ వీటిని బాధిస్తున్నారో అటువంటి వాళ్ళకి నేను ఏదో నా వంతు సహాయం చేస్తూ అలా ఏదో మీడియాలో వైరల్ అయినప్పుడు ఇంకా ఆ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం నా ఇన్వెస్టిగేషన్ బయటపడి నిజాలు బయటపెడుతున్నాను. కానీ అందులో ఇలా చేస్తూ ఉన్నప్పుడు రాజ్ తరుణ్ లావణ్యకి సంబంధించిన విషయం వాళ్ళ గర్ల్ఫ్రెండ్ ప్రీతికి చెప్పాడు. ఆ ప్రీతి ఏమో లావణ్యకే చెప్పింది ఇట్లా శేఖర్ భాష సంప్రదించాడని చెప్పి. తర్వాత ఈవిడికి డౌట్ వచ్చింది, ఇంకా వీళ్ళు ఏమన్నా బయట పెడతారేమో ఇవి నిజాలని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టింది. వాళ్ళకి యాక్చువల్గా బయటకు వచ్చే ఉద్దేశం లేకుండే, కానీ ఈవిడ టెన్షన్కి ఈవిడ భయానికి వాళ్ళు ఎక్కువగా భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాళ్ళ కింద వాళ్ళ పాత టైంలో వాళ్ళ ఫోన్ లాక్కొని వాళ్ళ ఫొటోస్ అన్ని కూడా పెట్టి పెట్టి ఇంత చేసింది. సో ఇంక వాళ్ళకి వేరే ఆప్షన్ లేకుండే, ఇంత జరిగిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అమ్మాయికి జరిగిన అన్యాయం చెప్పుకోవడం. అమ్మాయి నాకు చెప్పినప్పుడు నిజంగా చాలా బాధపడ్డాను. అంటే నా కాజ్ ఇది కాకపోయినా కూడా ఒక అమ్మాయి, అన్నయ్య నాకు ఇంత దారుణంగా బలవంతంగా నోట్లో డ్రగ్ పౌడర్ ఏదో వేసి వెంటనే వచ్చిన ఫస్ట్ రోజు అలా చేసింది. ఎందుకమ్మా అమ్మాయికి ఏమొస్తుంది, నీకు నేను ఏమైనా డబ్బులు ఇస్తానంటే లేదు, అమ్మాయి డ్రగ్ వేసుకుంటే 24 గంటలు మేలుకొని ఉంటుంది, దానికి కంపెనీ కావాలి, అందుకని నన్ను అలా చెంచలాగా చేసి 1 సంవత్సరం ఆవిడతో ఉంటే 4 సార్లు అలా అయింది తర్వాత. సో ఆవిడ స్టోరీ అంతా నేను మీకు వినిపించాను. ఇంకా అది రెడ్ హ్యాండెడ్గా పట్టించేటప్పటికి తట్టుకోలేకపోతుంది. ఇంకా ఏమేం తీసుకొస్తాను, రేపు ఏం బయటపెడతాను అనే దీంతో ఎక్కడ అసలు ఇంకా నేను తిరగకూడదు, మాట్లాడకూడదు. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా ఎవరినో చెరువులు దాడి చేస్తారేమో తెలియదు, జాగ్రత్త మీరైనా సరే. ఆవిడ గురించి ఎవరు మాట్లాడినా ఒప్పుకోరు. అంటే ఇప్పుడు మీ మీద దాడి జరిగింది అని చెప్పేసి ఈ ఫైట్ ని ఇంతటితో ఆపేస్తారా? అస్సలు ఫైట్ గీట్ అనేది ఏం లేదు.
ఫ్యాక్స్ ఫ్యాక్స్ వస్తే నేను ముందుకు వస్తున్నానని చెప్తున్నాను. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్తుంటే ఏదైనా కొత్తది ఉంటే నేను మాట్లాడతానండి, అయినా కూడా కొంతమంది మీడియా సార్ లేదండి వేరే రకంగా మనం దీన్ని తీసుకెళ్దాం ఇలా ఇలా అడుగుతుంటారు ఛానల్స్ వాడు. అందులోనూ నిన్న లేట్ నైట్ యాక్చువల్లీ ఇంటికి పోదాం అనుకుంటా, ఆర్టీవీ లైవ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికే పోతున్నా. పోతున్నప్పుడు ఇంకా ఫోన్ చేసి మీరు వస్తారన్నారు కదా, అంటే చాలా లేట్ అయిపోయిందమ్మా నేను ఎందుకంటే ఆవిడే పాపం నేను మీకోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తానండి ప్లీజ్ రండి అంటే ఇంకా నేను కాదనలోకి వెళ్తుంటాను. అవి వీళ్ళందరికీ అర్థం కాదు నేను ఏదో పని కట్టుకుని ప్రచారం చేస్తున్నా అని చెప్పి అనుకుంటారు, కానీ బట్ ఏదైనా ఫ్యాక్ట్స్ వస్తే ఖచ్చితంగా నేనే బయటకు వచ్చి చెప్తాను, ఆర్ ఎల్స్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాను. బట్ ఇదైతే చాలా దారుణం, అంటే ఇప్పటిదాకా లేని సడన్ గా నా మీద ఫిజికల్ అటాక్స్ దాకా ఈ మీడియా ఐ మీన్ ఈ డ్రగ్ మాఫియా వాళ్ళు కలిసి చేస్తున్నారంటే నాకు అదే అనిపించింది. మరి మీకు ప్రొటెక్షన్ ఎలా ఉంది ఇప్పుడు? ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను నేను, సో మగాడిస్తే కంప్లైంట్ అలాగే మన వ్యవస్థ తెలిసిందే కదా. ఆవిడే తిట్టేసి ఆవిడే కుట్టేసి ఆవిడే రోడ్డు తీసుకొచ్చి ఇంత చేసి నేను హాస్పిటల్లో ఉంటే ఆవిడే ఆవిడే బయటకు వెళ్ళి అయ్యో అయ్యో నన్ను కట్టేశారు తిట్టేశారని చెప్పి ఆవిడ కంప్లైంట్ ఇచ్చేసింది, అది ఎఫ్ఐఆర్ కూడా అయిపోతుంది, నన్ను రేపు అటెంప్ట్ పంటారు అన్ని కూడా పెట్టేస్తారు. అదే నేను చెప్తున్నాను మగాడి దరిద్రం అలా ఉంటుంది అనమాట, మనం కంప్లైంట్ ఇస్తే అది ఎక్కడ ఉంటుందో ఏముంటుందో కూడా తెలియదు. దీనికోసమే కదా పోరాటం మొదలు పెట్టింది. ఈ పోరాటంలో ఒక చెల్లెలు వచ్చింది మధ్యలో, పాపం నాకు నా చెల్లెలా నేను చిన్న పిల్ల పాపం అంత అన్యాయం అయిపోతుందని చెప్పి నిజంగా తనకి సహాయంగా నిలబడాలి అనుకున్నా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక చెల్లి కోసం పోరాడాలనుకున్న ఒక అన్నయ్య కూడా మగాడే, ఆ మగాడిని కూడా తొక్కితే ఆ చెల్లెలకి అన్యాయం జరుగుతుంది. ఆడవాళ్ళకి న్యాయం చేయాలంటే